మననా త్రాయతి ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రములేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంత్రమయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్రమయం కార్యక్రమంలో మనం హయగ్రీవ మంత్రం గురించి, హయగ్రీవ స్వామిని గురించి, ఆ మంత్రం యొక్క విశిష్టత గురించి, దాని వైశిష్టం ప్రాశస్తం గురించి మనము ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఈ హయగ్రీవ అవతార విశేషం ఏంటి స్వామి? అలా ఎలా వచ్చింది అసలు? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇదే హయగ్రీవుని యొక్క ధ్యాన శ్లోకం అమ్మ. జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి భగవత్ స్వరూపం హయగ్రీవుడు. అంటే హయము అంటే అశ్వం, మనందరికీ తెలుసు. ఈనాడు విద్యుత్తును కొలవటానికి కూడా హార్స్ పవర్ అని అంటారు. హయాన్ని ఆంగ్ల భాషలో హార్స్ అని అంటారు. అంటే ఆ పవర్ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఆధునిక వైజ్ఞానికులు కూడా స్వీకరించారు. అలాగే మనకు అశ్వమేధము అని వేదంలో కూడా ఒక రెండు ప్రశ్నలు ఉన్నాయి. అశ్వమేధం అనే మహాయాగాన్ని ప్రతిపాదించేటటువంటి ఆ మహామంత్రములు అన్నమాట. అశ్వమేధం అనేటటువంటిది చాలా గొప్ప ప్రాయశ్చిత్తము అని. అంటే అశ్వమేధాన్ని మించినటువంటి మహాక్రతువు లేదు. అశ్వమేధంలో ఆ హయగ్రీవుడు అనేటటువంటి మహాపురుషుడే విష్ణుమూర్తి, నారాయణుడు, యజ్ఞపురుషుడుగా ఆయన ఉపాసింపబడతాడు. కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి స్వరూపంగా హయగ్రీవావతారం మనకు భగవంతుడు అవతరించి ఆ రూపంలో అవతరించి, ముఖ్యంగా విద్యలు కావాలి. జ్ఞానం లేని విద్య అది శోభించదు. కాబట్టి విద్య వల్ల జ్ఞానం కావాలి. విద్యాధ్యయనం అంటే అక్షర గ్రహణం అవుతుంది. తద్వారా జ్ఞానం ఉంటేనే గ్రహించినటువంటి అక్షరములు, అంటే ఏవైతే మంత్రములు కావచ్చు, శ్లోకములు కావచ్చు, అవి చక్కగా శోభిస్తాయి. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి భగవత్ స్వరూపం కనుక హయగ్రీవుడు అనేటటువంటి పరమ పురుషుడు ఆ జ్ఞానప్రదాతగా గొప్ప ఉత్కృష్టమైనటువంటి స్వరూపంగా మనకు మనందరి చేత ఆరాధింపబడుతూ మనందరికీ కూడాను ఆ ఫలాన్ని అందిస్తూ ఉన్నారు. హయగ్రీవుని మనం ఎందుకు గురుదేవులుగా అనుకుంటాం స్వామి? ప్రతి వారికి కూడాను జ్ఞానం కావాలి. మానవుడి యొక్క జన్మ ఎందుకు అంటే మోక్షాన్ని పొందటానికి. మోక్షం అనేది ఎలా వస్తుంది అన్నప్పుడు మనం ప్రతిరోజు కూడా శ్రీవారి దగ్గర పురుష సూక్తాన్ని పారాయణ చేస్తూ రెండుసార్లు చెప్తాం ఆ పురుష సూక్తంలో, నాణ్య పంథ అయనాయ విద్యతే, రెండవసారి నాణ్య పంథ విద్యతే జనాయ. అంటే అయనాయ అన్య పంథాహ నవిద్యతే. అయనం అంటే మోక్షం. మోక్షానికి మరొక మార్గం లేదు. ఏమిటి మార్గము? ఏమిటి ఉన్న ఏకైక మార్గము అంటే జ్ఞానము. దాన్నే పెద్దలు ఏం చెప్పారు అంటే జ్ఞానాదేవహి కైవల్యం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి భగవత్ స్వరూపం
జ్ఞానమనే ఆనందమే ఒక స్వరూపంగా కలిగినటువంటి పరమాత్మ. అందుకని ఆయన జ్ఞానానందమయం దేవం అని ఆయన మనం స్తుతిస్తూ ఉంటాం. కనుక ఉత్కృష్టమైనటువంటి మోక్షానికి సాధనమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే భగవత్ స్వరూపుడు కనుక హయగ్రీవ మంత్రం కానీ హయగ్రీవుడు అనే దేవత కానీ పరమోత్కృష్టంగా మనం అందరం కూడా ఉపాసన చేస్తూ ఉంటాం. హయగ్రీవ అవతారము మన విష్ణుదేవునికి ఆయనకి సంబంధం ఏంటి స్వామి? విష్ణువు నుంచే వచ్చిందా లేకుంటే వేరే అవతారమా? విష్ణుమూర్తి ఒకప్పుడు ఆలోచించారుట, కేవలం నిర్గుణ నిరంజన నిరాకార రూపంగా ఉందామా, సగుణ సాకార కోమల శ్యామల మధుర మనోజ్ఞ స్వరూపాన్ని ధరించి ప్రపంచానికి పరోపకారం చేద్దామా అని ఆలోచించారట. ఆలోచించి ఈ రెండు కూడాను, అంటే ఒక పక్క పరోపకారం ఒక పక్క కైవల్యం, కేవలం ఆయన ఆనంద స్వరూపంగా ఉంటాడు పరమాత్మ, ఆనందాన్ని కైవల్యం అని అంటాము, ఆ కైవల్యాన్ని ఈ పరోపకారాన్ని రెండు ఒక త్రాసులో తూచారట. తూస్తే పరోపకారమే ఎక్కువ బరువు తూగిందిట. కాబట్టి పరోపకారం అంటే ఏమిటి అంటే సాధు పురుషులని రక్షించటం, దుష్టులని శిక్షించటం, ధర్మాన్ని సంస్థాపన చేయటం. అందువల్ల ఏం చేశారు అంటే 10 అవతారములు ముందుగా స్వీకరించారు. దాన్నే చెప్తారు పరోపకృతి కైవల్యే తోలయిత్వ జనార్దన గుర్వీముపకృతి మత్వ అవతారాన్ దశ అగ్రహీత్. పరోపకారాన్ని కైవల్యాన్ని తూస్తే పరోపకారం అనేటటువంటిది ఎక్కువ బరువు తూగింది. కనుక పరోపకారమే చేయాలి ముందు, ప్రజలందరినీ ఉద్ధరించాలి, లోకాలని ఉద్ధరించాలి. కనుక దశ అవతారాన్ గ్రహీత్ మత్స్యకూర్మ వరాహాది అవతారములు. అయితే ఆ అవతారములలో కాకుండా తర్వాత 24 అవతారములు, ఏకవింశతి అవతారములు, సహస్ర కొలది అవతారములు శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కంధంలోనే చెప్తారు. కాబట్టి అటువంటి అవతారములలో ఆ 24 అవతారములలో జ్ఞానస్వరూపంగా హయగ్రీవుడిగా విష్ణుమూర్తే అవతరించారు. విష్ణుమూర్తి యొక్క స్వరూపమే హయగ్రీవుడి యొక్క అవతారం. కాబట్టి విష్ణుమూర్తి వేరు, హయగ్రీవుడు వేరు కాదు. ఆ అశ్వశిరస్సుని ధరించి ఆ విధంగా వారు ఆ జ్ఞానస్వరూపంగా జ్ఞానాన్ని శీఘ్రంగా అందించాలి, జ్ఞానాన్ని చక్కగా నిర్దుష్టంగా అందరికీ జ్ఞానార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అందించాలని అనుగ్రహంతో పరమానుగ్రహంతో ఆ స్వరూపాన్ని పొందారు. కనుక ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపమే హయగ్రీవుడు. విష్ణుమూర్తి బ్రహ్మగారికి వేదాలని కూడా అనుగ్రహించారు చతుర్ముఖ బ్రహ్మకి. ఎందుకంటే వేదముల ద్వారానే సకల లోకములు కూడా శుభంగా ఉంటాయి. అటువంటి వేదములను ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు కాస్త అపహరించారు. అపహరించినప్పుడు వాళ్ళకు ఒక వరం ఉంది, అశ్వశిరముతోనే పరమాత్మ, అంటే అశ్వశిరముతో ఎవరైతే మమ్మల్ని జయిస్తారో వాళ్ళ ద్వారానే మాకు అపజయము తప్ప వేరే విధంగా కాదు అని వాళ్ళు తపస్సు చేసి ఒక వరాన్ని పొందారు. కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం ఏంటంటే భక్తులు ఏ విధంగా వరాన్ని కోరుకుంటే ఆ విధంగా వాళ్ళ అభీష్టాన్ని నెరవేర్చటం. అంటే వాళ్ళ కొరకు అశ్వశిరస్సును వారు ధరించే పరమాత్మ హయగ్రీవుడు అనే పేరుతోటి మధుకైటభులు అనేటువంటి రాక్షసులు ఇద్దరిని కూడాను సంహరించి వేదములను మళ్ళా బ్రహ్మగారికి అందించారు. ఆ విధంగా చతుర్ముఖ బ్రహ్మగారు 4 వేదాలను కూడాను మనకు లోకానికి ప్రవర్తింపచేశారు. కాబట్టి వేదములను అనుగ్రహించి వేదములను సంపాదించి బ్రహ్మగారి ద్వారా లోకంలో ప్రవర్తింపచేయటానికి తగినటువంటి అవతారం ఏమిటంటే హయగ్రీవ అవతారం. విష్ణుమూర్తి ఆ విధంగా భక్తుడి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, ఏ విధంగా అయితే ప్రహ్లాదుడి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చడానికి స్తంభంలోంచి నరసింహస్వామి వారికి ఆవిర్భవించారో అదేవిధంగా మసుకైటఫుల యొక్క మసుకైటఫులను అనుగ్రహించడానికనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు, పరమాత్మ యొక్క దీంట్లో రాక్షసులు వేరు, దేవతలు వేరు, అంతా ఆయన యొక్క వీళ్ళు దితిపుత్రులు, వాళ్ళు అదితిపుత్రులు. వాళ్ళు దైత్యుల్ని ఆదిత్యుల్ని ఉభయల్ని కూడా సమానంగా పరమాత్మ అనుగ్రహిస్తారు. కనుక అటువంటి పరమోత్కృష్టమైనటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారం హయగ్రీవుడి యొక్క స్వరూపం. అంటే దశావతారాలకు సంబంధించింది అయితే కాదు, అంటే దశావతారాల్లో కాకుండా పరమాత్మ యొక్క ఏకవింశతి అవతారములని, 24 అవతారములని అనే అంటే అవతారములు శక్తి అవతారములు, ఆవేశావతారములు, జ్ఞానావతారములు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకి మనం ఇప్పుడు మన కలియుగంలో భారతదేశంలో అవతరించినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారం జ్ఞానావతారం. కేవలం ఏమిటంటే వారు అసలు అవతారం యొక్క స్వరూపం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకు చెప్తారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఇక మనం పరమాత్మ యొక్క వచనంలో ఒకటి గ్రహించాలి. మొట్టమొదట ఏమన్నారు, అవతారం ఎందుకు అంటే పరిత్రాణాయ సాధూనాం, సాధు పరిత్రాణమే పరమాత్మ యొక్క ప్రథమ కర్తవ్యం, అందుకే అవతారం. రెండవ మాట చెప్పారు, వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతాం వినాశాయ చ. చా అనే పదం ఏం చెప్తుంది అంటే అవసరమైతే దుష్టులను నశింపచేయాలి అని. కాబట్టి అన్ని అవతారాల్లోనూ దుష్టుని నశింపజేయటం అనే మాట పరమాత్మకి ఒక చోట ఉండకపోవచ్చు. ఉదాహరణకి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారమే సరే ధర్మ సంస్థాపనార్థాయ. తద్వారా ఏమవుతుంది అంటే ధర్మము సంరక్షింపబడుతుంది. ధర్మం కనుక సంరక్షింపబడకపోతే ప్రపంచం యొక్క ప్రతిష్టే లేదు. అందుకనే ఉపనిషత్తు చెప్తుంది, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. సమస్త విశ్వము నిలబడుతోంది, తన పని తాను చక్కగా చేసుకుంటోంది అంటే ధర్మమే దానికి కారణం. అందువల్ల ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క దశావతారములు ఏమిటి అంటే అప్పటికప్పుడు ఆ పరమాత్మ ఆ సందర్భంలో ఆవశ్యకంగా అవతరించి అక్కడ ఉండేటువంటి ఆ దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని సంరక్షించి ధర్మ సంస్థాపన చేయటం కోసం 10 అవతారములు కూడా పరమాత్మ స్వీకరించారు. ఇక తర్వాత అటువంటి అవసరం లేకుండా కొన్ని సందర్భాల్లో పరమాత్మ అవతరించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అలా వచ్చిన దాంట్లో హయగ్రీవ అవతారం. తత్రాపి బ్రహ్మగారికి వేదములు ప్రదానం చేయడం, మసకోటములు సంహరించడం అనేది ఇందులో జరిగింది. కానీ ప్రధానంగా జ్ఞానస్వరూపంగా వారు వచ్చారు కనుక అందువల్ల పరమాత్మ యొక్క అవతారములు ఏమిటి అంటే 10 అయినా అంటే 10 కాదు, అంతా పరమాత్మ యొక్క స్వరూపమే. సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు వేదాంత శాస్త్రంలో అదే చెప్తారు, సర్వము కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్ఛధ్వం మమ తేజవంశ సంభవం. ప్రపంచంలో ఒక వస్తువు ఉన్నది, ప్రకాశిస్తున్నది అంటే అదంతా పరమాత్మ యొక్క స్వరూపమే. ఒక అవతారంగా మనకు ఆ సందర్భోచితంగా పరమాత్మ ఆ స్వరూపాన్ని ధరిస్తారు. ఒకప్పుడు భక్తుల యొక్క కోరికను అనుసరించి కూడా ఆ స్వరూపాన్ని ధరిస్తారు. అదే అనుకున్నాం, ఇందాక నిర్గుణ స్వరూపంలో ఉండే పరమాత్మ సగుణ స్వరూపాన్ని ఎందుకు పొందాలి అంటే ఉపాసకానాం సిద్ధ్యర్థే బ్రహ్మణ రూపకల్పనం. ఉపాసకులు ఈ విధంగా నీవు మాకు అవతరించవయ్యా అని కోరుకుంటారు, దాని ప్రకారం పరమాత్మ ఆ విధంగా ఆవిర్భవిస్తారు. ఈ ఉపాసకులు చేయటానికి హయగ్రీవ మంత్రం మూల బీజాశ్రయం ఏంటి స్వామి? మంత్రం ఏంటి? హయగ్రీవుడి యొక్క మంత్రం అనేటటువంటిది మనకు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాసమహ అనేటువంటి శ్లోకమే చాలా అనుష్ఠుప్ ఛందోబద్ధమైనటువంటి శ్లోకరూపమైనటువంటి మహామంత్రం. ఈ మంత్రం అనేటటువంటిది అందరూ కూడా చేయవచ్చు, ఆబాల గోపాలను చెయ్యాలి. ఎవరైతే చక్కటి విద్యని మనం విద్యార్జన ముఖ్యం, విద్య తర్వాత ఆ విద్య ద్వారా జ్ఞానం కావాలి, ఈ రెండూ కావాలి అంటే అనుష్ఠుప్ ఛందోబద్ధమైనటువంటి శ్లోకరూపమైన మహామంత్రం హయగ్రీవుడి యొక్క మహామంత్రం ఏమిటి అంటే ఈ జ్ఞానానందమైంది అనేటువంటి మహామంత్రమే. ఇక మిగిలినటువంటి మూలభూతమైనటువంటి మంత్రములు బీజాక్షములు అనేటటువంటి గురుముఖత మనం పొందాలి. కాబట్టి ఈ శ్లోకం అనేటటువంటిది శ్లోకం అంటే కూడా మంత్రమే. ఉదాహరణకి మనకు 4 వేదముల్లోనూ 100,000 మంత్రములు ఉన్నాయి. ఈ 100,000 మంత్రముల్ని కూడాను 400,000 శ్లోకరూప మంత్రములుగా వేదవ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లోనూ కూడా అనువదించారు. కాబట్టి పురాణములు అంటే సాక్షాత్తు వేద మంత్రములే. అదే చెప్తారు, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్. రామాయణం అనేటటువంటిది ఇతిహాసం, రామాయణం అనేటటువంటిది గాయత్రి మంత్రం యొక్క వ్యాఖ్యానమే. గాయత్రి మంత్రమే 24 అక్షరములు కలిగినటువంటి గాయత్రి మహామంత్రమే 24,000 శ్లోకాలతో రామాయణంగా ఆవిర్భవింపజేశాడు వాల్మీకి మహర్షి. అందుకనే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన, వేదమే రామాయణము. మహాభారతం భారత పంచమో వేద, భాగవతం అనేటటువంటిది వేదం యొక్క సారమే, వేదాంతం యొక్క సారం. కాబట్టి జ్ఞానానందమైన దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం అనేటటువంటి శ్లోకమే హయగ్రీవుని యొక్క పరమోత్కృష్టమైనటువంటి మహామంత్రం. ఈ మంత్రాన్ని అందరూ కూడా ఉపాసన చేయాలి, చేసే ఫలాన్ని పొందాలి. పద్ధతి ఏమైనా ఉంటుందా లాంటి ఫలాన్ని వాళ్ళే చేయాలి, సీల్ చేయొచ్చా? అంటే శుచిగా ఒక మంత్రాన్ని ఉపాసన చేయాలి అన్నప్పుడు ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవటం, దైనందిన విధులన్నీ కూడా ముగించుకొని నిత్యంగా మనం ఉపాసించేటువంటి దేవతారాధన ఏదైతే ఉందో దాన్ని కూడా పరిపూర్ణం చేసుకొని ఆ తర్వాత అంటే ఆహారం ఏమీ తీసుకోకుండా శుచిగా ఆ మంత్రాన్ని ఉపాసన చేయాలి. అంతేగాని ఆహారం తిన్న తర్వాతనో లేకపోతే రాత్రిపూటనో లేకపోతే అశుచిగా ఉన్నప్పుడు అటువంటప్పుడు ఏ మంత్రము కూడా ఉపాసన చేయకూడదు. ముఖ్యంగా ఈ యొక్క హయగ్రీవ మంత్రం అనేటటువంటిది
ప్రాతకాలంలో శుచిర్భూతులై భగవదాలయంలో అంటే మన ఇంట్లో ఉండే దేవుడి గదిలో చక్కగా కూర్చుని దీపారాధన చేసి భగవంతుడికి షోడశోపచార పూజ చేసి అవసరం మన యొక్క ఉండే అవకాశాన్ని బట్టి అష్టోత్తర శతనామో సహస్రనామో పూజ చేసి ఆ తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఉపాసన చేయాలి. అంటే నిత్యకృత్యములు అంటే దైనందినటువంటి భగవద్ ఉపాసన చేసిన తర్వాతనే ఇటువంటి విశేష మంత్రోపాసన అనేటటువంటిది చేయాలి. ఆ విధంగా మనం ఎవరైనా అందరూ చేయాలి. చేసినందువల్ల ఆ ఫలితం పిల్లలు యైగ్రీవ శ్లోకం చదువుకున్నందువలన వాళ్ళు వచ్చే లాభం ఏంటి? తప్పకుండా వాళ్ళకి పిల్లలు తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఆ శ్లోకంలోనే ఉంది జ్ఞానానందమైన దేవం నిర్మల స్ఫటికాకృతం. మూడో పాదం ఏంటంటే ఆధారం సర్వ విద్య. సర్వ విద్యలకు ఆధారం ఈ విద్య ఆ విద్య అని కాదు. అసలు విద్యలంటే ఏమిటి? యా విద్య సా విముక్తయే. బంధాన్నిచ్చేటటువంటిది విద్య కాదు, విద్య అనేటటువంటిది విముక్తినిచ్చేది. విముక్తి అంటే ఏమిటి అంటే మోక్షం. మోక్షం అనేటటువంటిది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉపనిషత్తు సిద్ధాంతం జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం దేని వల్ల వస్తుంది అంటే చిత్తశుద్ధి వల్ల వస్తుంది. మనస్సు శుద్ధం కావాలి. మనస్సు దేనివల్ల శుద్ధమవుతుంది అంటే ఎవరెవరికి ఏవైతే కర్మలు విధించారో ఆ కర్మలను యథాతథంగా అనుష్ఠించినప్పుడు మనస్సు శుద్ధమవుతుంది. శుద్ధమైనటువంటి మనస్సుకి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అసలు ఏ కర్మ మనం ఆచరించాలి, ఏ కర్మ ఆచరించకూడదు అనేటటువంటిది వేదం మనకు తెలియపరిచింది. అందుకనే వేదం చెప్పినటువంటిది ధర్మం. ధర్మం అంటే పుణ్యకర్మ, అధర్మం అంటే పాపకర్మ. ఏది ధర్మం ఏది అధర్మం అన్నదానికి మనకు వేదమే ప్రమాణం. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత. శాస్త్రం అంటే వేదమనే అర్థం. శాస్త్రీది శాస్త్రం, శాసించేదన్నమాట. వేదం అనేటటువంటిది ప్రభువు యొక్క ఆజ్ఞ, దాని ఇంకా అప్పీల్ లేదు. ప్రభువు యొక్క ఆజ్ఞ చేశారు అంటే దాన్ని పాటించడమే, పాటించకపోతే దండనార్హుడవుతాడు. కాబట్టి ఏమిటి అంటే పిల్లలు అనేటటువంటి వాళ్ళు పిల్లలు కానీ ఎవరైనప్పటికీ కూడా స్త్రీలు కావచ్చు, అంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ముందు విద్య అనేటటువంటిది అందరికీ ఆవశ్యకం. కనుక విద్యావంతులైనటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఉన్నటువంటి సమాజాన్ని మనం కోరుకుంటున్నాం. ప్రపంచం సుఖంగా ఉండాలి అంటే అవిద్యావంతుల ద్వారా చక్కగా ఉన్న సమాజం పాడైపోతుంది. పాడైపోయే సమాజం బాగుండాలి అంటే విద్యావంతులు కావాలి. అందులో స్త్రీలు కానీ పురుషులు కానీ బాలికలు కానీ బాలు కానీ అందరూ కూడా ఈ యొక్క హైగ్రీవ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. కనీసం రోజుకి 108 సార్లు పఠించినట్లయితే అది కొన్ని సంవత్సరాలు అలా చేయగా సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆధారం సర్వ విద్యానాం. అందులోనే చెప్పారు సమస్త విద్యలు. ఇక్కడ సమస్త విద్యలు అంటే మనం అనుకున్నాం అంటే లౌకిక విద్యలు పారలౌకిక విద్యలు రెండు రకాలుగా ఉంటాయి. మామూలుగా ఋగ్వేద యజుర్వేద అక్కడ విద్యల్ని గురించి చెప్తూ ద్వే విద్యే వేదితవ్యే పరాచ అపరాచ పరా విద్య అపరావిద్య అని. పరా విద్య అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటిది, అపరావిద్య అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకునేటటువంటి ఋగ్వేదాది ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాది వేదములు కానీ తదంగములు కానీ అవన్నీ కూడా అవుతాయి. దాన్ని అనుసరించినటువంటివే మన భారతీయమైనటువంటి చతుషష్ఠి కళలు. వాస్తవంగా రామాయణ భారత భాగవతాలు కూడా విద్యలు, అవి కూడా నేర్చుకోవాలి. ఏదో భారతం అంటే ఎవరో పెద్దవాళ్ళు నేర్చుకుంటారు ఏదో ఒక టైం పాస్ చేయటానికి అని కాదు. టైంని సద్వినియోగం చేసుకోవాలి అంటే రామాయణం చదవాలి. పిల్లలు కానీ మన ప్రాచీన సంప్రదాయం కానీ భారతీయ సంతతిలో ఉండే గొప్పతనం కానీ మనం చిన్నప్పుడే అందరికీ కూడాను రామాయణ భారత భాగవతాలు చెప్పటం, పోతన భాగవతంలోని ఘట్టాలన్నీ కూడా గజేంద్ర మోక్షాది ఘట్టాలన్నీ కూడా మనం చెప్పడం అనేది మన సంప్రదాయంలో ఉంది. కనుక జ్ఞానస్వరూపుడైనటువంటి హయగ్రీవుడి యొక్క అనుగ్రహం పొందాలి, అన్ని విద్యలు రావాలి అని కోరుకునే ప్రతి కోరుకోవాలి. అందరూ కూడా ఆ శ్లోకాన్ని హయగ్రీవుని ఉపాసన చేయాలి. మరి అన్ని విద్యలకు ఈయన ఆధారం అవుతే మరి సరస్వతిదేవిని మనం ఎందుకు ప్రార్థిస్తున్నాము? సరస్వతత్వానికి హయగ్రీవ తత్వానికి తేడా ఏంటంటే సరస్వతీదేవిని మనం ప్రార్థన చేస్తాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అక్కడ మన అర్థాన్ని పరిశీలించినట్లయితే విద్యారంభం కరిష్యామి, అమ్మ నేను నాకు ఉచితమైనటువంటి నేను చదవగలిగినటువంటి విద్యను ఆరంభం చేస్తున్నాను కాబట్టి సిద్ధిర్భవతు మే సదా. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళి ఏదో విద్యలో పెడితే అది నేను అక్కడ నేను రాణించలేకపోవచ్చు. అందుకని ఉపాధ్యాయుడు కూడా ఆ విద్యార్థి యొక్క మేధాశక్తిని అనుసరించి అతనికి తగినటువంటి విద్యను బోధించాలి.
ఇవాళ ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే మా అబ్బాయి ఏమైనా సరే తల్లిదండ్రులు ఒకటి అనుకుని ఈ విద్యే చదవాలి అని అనుకుంటే ఆ విద్య పిల్లాడికి రావచ్చు రాకపోవచ్చు. వాళ్ళ కోరిక అనేది సహజమే, సహజ సమంజసమే, కానీ అతనికి ఆ యోగ్యత ఉందా లేదా అనేటటువంటిది చక్కని ఉపాధ్యాయుడు బోధించేటట్లయితే అప్పుడు అతనికి ఆ ఇది వస్తుంది. కాబట్టి ఆ ఫలానా విద్య నేను ఆరంభిస్తున్నాను, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే. అంటే సరస్వతి అంటే ఆవిడ చదువుల తల్లి, చదువే ఆవిడ, చదువుల తల్లి అంటే చదువు విద్యాస్వరూపమే సరస్వతీదేవి. కాబట్టి విద్యని ఆరంభించి ఆ విద్య మనకు మనం చేత ఆ విద్య యథాతథంగా పొందబడటానికి సరస్వతీమాత అనుగ్రహిస్తుంది. కాబట్టి విద్యాతత్వం సరస్వతీదేవి అనుకుంటే ఆ విద్య అనేటటువంటిది జ్ఞానానికి ఉపయోగించాలి. ఏదో ఆ విద్య ఏదో ఇంత ఇంత చదువుకున్నాను కనుక ఇంత ఫీజు తీసుకుంటాను నేను అనటము, ఇంత జీతం వస్తేనే ఉద్యోగం చేస్తాను అనుకోవటము, అదేమవుతుంది అంటే ఆ విద్యని అంత ధనంతోనో లేదా ఒకదానితోనో పరిమితం చేసినట్లవుతుంది. అలా కాకుండా మనం ఎంత చదువుకున్నా దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం అపరిమితంగా మనం ఇవ్వాలనేటటువంటి జ్ఞానం, ఎందుకంటే ఎవరి విద్య వాళ్ళకు గొప్పది, లోకంలో ప్రతి విద్య అవసరమే. ఈ విద్య గొప్పది అంటే ఆ విద్య యొక్క ఆవశ్యకత వచ్చినప్పుడు దాని యొక్క విషయం తెలుస్తుంది. కాబట్టి ప్రతి విద్య గొప్పదే కనుక ఏ విద్య అయితే ఆ విద్య కేవలం విద్య అధ్యయనం చేసినంత మాత్రాన కాకుండా తద్వారా ఆ విద్యాస్వరూపమైనటువంటి విద్య యొక్క స్వరూపం అంటే సారమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే అది హయగ్రీవుడి యొక్క అధీనమై ఉన్నది. అందువల్ల హయగ్రీవ స్వామిని జ్ఞానతత్వంగా, సరస్వతీమాతని విద్యాతత్వంగా మనం భావన చేసినట్లయితే సరస్వతి తత్వం విద్యాస్వరూపం, హయగ్రీవుడి యొక్క తత్వం జ్ఞానస్వరూపంగా మనం చెప్పాలి. చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి, ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమయమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. దక్షిణామూర్తి నిదయ సర్వ విజ్ఞానం అన్నారు అక్కడ కూడా. మరి దక్షిణామూర్తి తత్వానికి ఈ ఇద్దరు తత్వానికి ఏంటంటే, మామూలుగా అక్కడ ఏమంటాం, గురవే సర్వలోకానాం పిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని. వాస్తవంగా విద్యాతత్వం అనేటటువంటిది ఒకే స్వరూపంలో ఉన్నది. దాన్ని ఒకప్పుడు హయగ్రీవ స్వరూపంగా, ఒకప్పుడు స్త్రీమూర్తి అయితే సరస్వతి స్వరూపంగా, ఒకప్పుడు పరమేశ్వర స్వరూపుడు అయితే దక్షిణామూర్తిగా, అయితే కొన్ని విశేషణాలు అధికంగా ఉంటాయి దక్షిణామూర్తి దగ్గర. ఏమన్నామంటే గురవే సర్వలోకానాం, సమస్త లోకములకు కూడాను గురువు. అందుకనే మనకు గురు పరంపర అనేటటువంటిది మనం మన అనుసంధానం చేసుకున్నప్పుడు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని మన గురు పరంపర అనుసంధానం చేసుకుంటాం. ఆ సదాశివమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తే. దక్షిణామూర్తి అంటే దాక్షిణ్యం కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. ఎందుకంటే గురువుకి శిష్యుని యందు దయ ఉండాలి.